అన్న కిషోర్ అన్న, మీరు మూవీలో కో డైరెక్టర్ రోల్ మీరు చేస్తున్నారు కదా, అంటే అప్పుడే చెప్పాను కదండి మీరే రిపీట్ చేద్దాం కదా మళ్ళీ. అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడిగే ముందు లీడ్ ఇవ్వాలి కదా, అంటే నేను క్వశ్చన్ ఎట్లా అడగాలో కూడా నువ్వు చెప్తావు, రాజకీయ నాకు అర్థం కాదు, చెప్పు చెప్పు. అవునండి, సినిమాలో. సో మీరు ఈ మూవీలో మీరు ఒక కో డైరెక్టర్ రోల్ ప్లే చేస్తారు, మీ డేట్స్ ఎవరు చూసుకున్నారు? మా డేట్సా? ఒక ఆయన ఉన్నాడండి మహేంద్ర అని. అబ్బా నాకు పరిచయం ఆయన. మీరు కూడా మహేంద్ర అండి? అంతా మహేంద్ర. అదే ఇప్పుడు బెంచ్ మార్క్ మహేంద్ర బెంచ్ మార్క్ సెట్ చేశారు, అదే కొంచెం ఏసీ కూడా పెంచొచ్చని నా పర్సనల్ ఒపీనియన్. ఓహో ఏసీ వలన నేను మీరుందని చెప్పలు పడుతున్నాను. లేదు నేను జాకెట్ వేసుకుని వచ్చినాను, వెదర్ చాలా అన్ప్రెడిక్టబుల్ ఉంది. సో బేసిక్ గా కో డైరెక్టర్, మీరు ఒక కో డైరెక్టర్ మూవీ. సో యాజ్ అ కో డైరెక్టర్ మీరు మూవీస్ ప్యాషన్ అంతా ఉంటుంది కదా, ఐ వాంట్ ఆస్క్ యు వన్ క్వశ్చన్, హూస్ యువర్ ఫేవరెట్ కో డైరెక్టర్? డైరెక్టర్ అంటే చెప్పొచ్చు, దాన్ని బట్టి మీ మీ స్కోర్ డిసైడ్ అవుతుంది. సురేష్ గారు అండి. సురేష్ గారు అండి ఈ సినిమా కో డైరెక్టర్. ఓకే సేఫ్ కదా? సేఫ్, ఎందుకంటే ఏదైనా అన్ని సెట్ చేయడం కానీ పర్ఫెక్ట్ టైంకి ఆర్టిస్ట్ లేదు కదా. నాకు ప్రతి సినిమాలో కనిపిస్తావు అన్న నువ్వు, నాకు అసలు నీకు టైం ఏడు ఉంటుంది, నువ్వు ఎంత బిజీ ఉంటావు అసలు? మీరు సినిమాలు ఏమైనా తగ్గి పర్సనల్ టైం లాగా, ఇప్పుడు కొంతమంది ఇట్లా మీ టైం అని ఒక టైం ఉంటుంది, ఏంటిది అది? సాయంత్రం కాగానే కిటికీ కాడ కూర్చొని బయట వర్షం పడుతుంటే ఒక ల్యాంప్ కింద బుక్ పెట్టి చదువు, ఇట్స్ ఎ మీ టైం అది. అట్లా మీకు పర్సనల్ టైం లాగా ఏమైనా దొరుకుతుందా మీకు? ఎప్పుడు అట్లా కిటికీ దగ్గర కూర్చున్నా కానీ వర్షం మొత్తం మీద పడ్డే అప్పటి మానేసి బంద్ చేసి లోపల, అంటే నేను నీట్ గా చేద్దాం అనుకున్నావు కూడా నీ క్యారెక్టర్ నేను ఎటో పట్టుకుపోదాం అనుకుంటాం, మీరు అక్కడికి రాదు, మీరు అటు ఉన్నారో ఎటు ఉన్నారో తెలియక మధ్యలో చెంపలు వద్దులే సార్. నాకు మీ టైం లాంటిది ఏం లేదు సార్, అంటే మీ టైం అంతా యూ టైం, మీకు ఏం కావాలని చేస్తాను అంతే. యూ సూపర్.